వెరీ గుడ్ మార్నింగ్ ఎస్. యా వాయిస్ వినిపిస్తే ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి, సెషన్ స్టార్ట్ చేద్దాము. ఫైన్. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ప్రీ ఓపెనింగ్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో అందరికీ తెలుసు మార్కెట్ సిపిఆర్ అనేది ఈక్విలిబ్రియం. ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ డౌన్ ట్రెండ్గా ఉందో సిపిఆర్ నుంచి అయినా రిజెక్షన్ జరిగితే జరగచ్చు. నాట్ ఓన్లీ సిపిఆర్, 100% సిపిఆర్ అనే కదా, ఒక్కొక్కసారి ఆర్వన్ నుంచి జరగచ్చు, లేదంటే ఏమైనా సప్లై జోన్ నుంచి జరగచ్చు. సో నిన్న మార్కెట్ అయితే కంప్లీట్గా ఆపోజిట్ ఉంది. సో అందరూ కూడా మార్కెట్ మొమెంటం ఎగ్జిట్ పోల్స్లో అప్పుడే 2000 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే నిన్న కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ స్టిల్ మార్కెట్ ఈజ్ సుప్రీం. ఓకే, మీరు ఏదనుకుంటే అది అవడానికి మార్కెట్ అయితే కాదు. సో ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో నిన్న అఫ్కోర్స్ బీజేపీ లీడింగ్ కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే లేదు. అండ్ ఫియర్తో అయితే మార్కెట్ పుల్ అవుట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ అండ్ దెన్ సమ్ బ్యాడ్ న్యూస్ అండ్ ఆల్. ఓకే, ఎనీహౌ మనకి ఫండమెంటల్ న్యూస్తో సంబంధం అయితే లేదు. టెక్నికల్ పరంగా చూసుకుంటే మనకి ఏమైంది, నిన్న ఫోర్త్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా రెండు కూడా ఫోర్త్ క్యాండిల్ దగ్గర బుల్లిష్నెస్ చూపించాయి. సో ఎందుకు అక్కడ ఎంట్రీ తీసుకున్నాం అన్నది మనకు ఆల్రెడీ స్ట్రాటజీ ఉంది. అండ్ దెన్ నా ప్రీమియం ఛానల్ కూడా ఆల్రెడీ ఏం స్ట్రాటజీయో డిస్కస్ చేసుకున్నాం, నోట్స్ అయితే పెట్టాను కదా. సో ఆ స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాము. అఫ్కోర్స్ మనకి 1:1 కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 1:1 అలా వచ్చింది. కానీ 475 పాయింట్స్ అలా అయింది. జస్ట్ ఒక 5 to 9 పాయింట్స్ డిఫరెన్స్ మిస్ అయింది మనకి టార్గెట్. యాక్చువల్లీ నేను 5000 దగ్గర ప్రాఫిట్ తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే రిస్కీ డే కదా, కొంచెం ఫాస్ట్గా పుల్ అవుట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ అది కాస్త లాస్ కింద కన్వర్ట్ అయింది. సో ఇట్ విల్ హ్యాపెన్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సిపిఆర్ దగ్గర రిజెక్షన్ జరుగుతుంది. ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ దగ్గర రిజెక్షన్ జరుగుతుంది కదా, సిపిఆర్ ఈక్విలిబ్రియం కదా, షార్ట్ ఎంట్రీ తీసుకొచ్చా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన షార్ట్ ఎంట్రీ వెళ్ళినా స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి? 560 పాయింట్స్ పెట్టుకోవాలి. టార్గెట్ 1000 పాయింట్స్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇదంతా డిమాండ్స్ ఉంది కదా, సో ఈ 700 పాయింట్స్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఓపెనింగ్ కొంచెం వాలటిలిటీగా ఉంటుంది కాబట్టి సో అంత బేగ ఏం తీసుకోవద్దు. వేరేజ్ నిఫ్టీ మనకి యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది. ఓకే, నిఫ్టీ నిన్న నేరో సిపిఆర్ అండ్ ఈరోజు యావరేజ్ టు వైడ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది. సో ఇమీడియట్గా ఏమి ఎంట్రీ అయితే తీసుకోవద్దు, మనకి లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు. నిఫ్టీ ఒకవేళ బుల్లిష్ క్యాండ్ ఫామ్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ అప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి నిఫ్టీలో లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో చూద్దాము, కాసేపు అయితే వెయిట్ చేయాలి. ఈరోజు ఓపెనింగ్ ఎంట్రీ దొరికిలేదు. సో ఫస్ట్ క్యాండిల్ రెండు కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి. సో యాక్చువల్గా అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నిఫ్టీలో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? మోర్ దాన్ 200 పాయింట్స్ పెట్టుకోవాలి. సో రాదర్ దాన్ ప్రాఫిట్స్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిస్క్. ఓకే, రిస్క్ ఎప్పుడు మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో ఇంత రిస్క్ అనేది కరెక్ట్ కాదు. నిఫ్టీలో 200 పాయింట్స్ అనే మనం ఆప్షన్స్లో ఎంత పెట్టుకోవాలి? 100 పాయింట్స్ పెట్టుకోవాలి. సో అది కరెక్ట్ అయితే కాదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్కి దగ్గరగా కూడా వస్తుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రిట్రేస్ అవ్వచ్చు, మళ్ళీ ఒకసారి సిపిఆర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అవ్వచ్చు. సో ఓపెనింగ్ అయితే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోవట్లేదు. సో వెయిట్ చేయాలి. నిఫ్టీకి చిన్న పుల్ బ్యాక్ అయితే వచ్చింది. సో ఈ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్ ఉంది కదా, అది ఏదో ఇక్కడ డే హై దగ్గర ఫామ్ అయి ఉంటే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంది. ఎందుకంటే రాదర్ దాన్ ఎంట్రింగ్ హియర్, అదే ఇక్కడ మనకి డే హై దగ్గరకు వచ్చినప్పుడు డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది కదా, అలాంటప్పుడు మనకి బాగుంటుంది. లైక్ రిస్క్ మేనేజ్మెంట్ బాగుంటుంది, రిస్క్ రివార్డ్, లైక్ రిస్క్ ఇక్కడ కానీ సిపిఆర్ పైన పెట్టుకున్న టేక్ ప్రాఫిట్ డేలో దగ్గర తీసుకుంటే మనకి బాగుంటుంది. సో ఈ క్యాండిల్ ఇక్కడ నుంచే రివర్సల్ అయిపోతుంది. సో అఫ్కోర్స్ దానికి అయితే మనం వరి అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మార్కెట్ వెళ్తే వెళ్ళినవండి. కానీ మనకి ఏం కావాలి, మెయిన్ మన రిస్క్ అనేది తగ్గించుకుంటూ ఉండి, సో రిస్క్ చిన్నది కావాలి. అఫ్కోర్స్ అందరికీ తెలుసు సిపిఆర్ నుంచి రిజెక్షన్ జరిగితే డౌన్ ట్రెండ్లో మార్కెట్ కిందకి రావచ్చు అని. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే రిస్క్ అనేది బాగాలేదు. ఇక్కడ చూడండి 200 పాయింట్స్ రిస్క్ అనేది బాగాలేదు, లేదా సిపిఆర్ పాయింట్ పెట్టుకుంటే 300 పాయింట్స్ వస్తుంది, అలాంటప్పుడు బాగాలేదు. అఫ్కోర్స్ రివార్డ్ అయితే బాగుంది, 500 or 600 పాయింట్స్ రివార్డ్ బాగుంది. కానీ వన్స్ ఇఫ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఒక లాట్తోనే మేబీ 100-150 పాయింట్స్ లాస్ అనేది వస్తుంది. స్టాప్ లాస్ అంతా పెట్టుకోకూడదు. నిన్నంటే వాలటాలిటీగా ఉంది కాబట్టి మార్కెట్ కాబట్టి ఒక లాట్ సింగిల్ లాట్తోనే తీసుకున్నాము. బట్ ఈరోజు కొంచెం సెటిల్ అవ్వనివ్వండి. ఎనిహో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇక్కడ సెంట్రల్ పీఓట్ దగ్గర కానీ ఈ లెవెల్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ రిజెక్షన్ జరగవచ్చు. సో ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత ఫాలో అయింది, ఆల్మోస్ట్ నా మోర్ దాన్ 1400-1500 పాయింట్స్ క్రాష్ అయితే అయింది. సో బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, లేదు కిందకు వచ్చింది అనుకోండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం, ఇక్కడ ఏమవుతుందో దాన్ని బట్టి చూద్దాం. నిఫ్టీ వెళ్తే వెళ్ళినవని కిందకి,
నిఫ్టీ ఏమవుతుంది, ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది కదా, ఈ లెవెల్ దగ్గర ఏమైనా రిజెక్షన్ చేస్తే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్కి దగ్గరలో ఉంది, బట్ స్టిల్ ఈ లెవెల్ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్. కానీ స్టాప్ లాస్ డే హై కంటే బెస్ట్ స్టాప్ లాస్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ లెవెల్ ప్రీ అనాలిసిస్లో కూడా చెప్పలేదు, కానీ ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇది డబుల్ స్వింగ్ అంటారు దీన్నే, లైక్ డబుల్ టాప్ అనొచ్చు, డబుల్ స్వింగ్ అనొచ్చు. సో మార్కెట్ కిందకు వచ్చినట్టు వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచే రిజెక్షన్ అయింది. సో ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో లిక్విడిటీ ఏరియా, మార్కెట్ ఇక్కడ ప్రైస్ కోసం ఫైన్ చేస్తూ ఉంటుంది, ఇది లిక్విడిటీ ఏరియా. సో ఇక్కడ చూడాలి మార్కెట్ ఇక్కడ వరకు పైకి వెళ్ళి ఇక్కడి నుంచి అయినా రిజెక్షన్ జరుగుతుందేమో, ఆర్ ఎల్స్ స్టాప్ లాస్ ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ ఇక్కడ పెట్టుకొని స్టాప్ లాస్ అయితే మళ్ళీ సేమ్ 200 పాయింట్స్ వస్తుంది, అలాంటప్పుడు కొంచెం రిస్కీ ఉండొచ్చు. సో ప్రెజెంట్ అయితే వెయిట్ చేయాలి, ఇంకా ఎటువంటి ఎంట్రీస్ అయితే ఏం లేవు. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నిఫ్టీలో ఇది డబుల్ స్వింగ్ ఉంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నిఫ్టీ అయితే డే హై దగ్గరికి వచ్చింది, కానీ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ బేరిష్ ఉండాలి. సో ఇక్కడ ఏమైనా రెడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ నిఫ్టీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకే వెళ్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అగ్రెసివ్గా ఈ లెవెల్ లిక్విడిటీ కదా, సో ఇక్కడికి టచ్ చేయడానికి వెళ్తే నిఫ్టీ కూడా పైకి బ్రేక్అవుట్ అవ్వచ్చు. బ్రేక్అవుట్ అవుతే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ డిస్టెన్సే. ఈరోజు సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎటువంటి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి లేదు. ఈ లెవెల్ స్వింగ్ అని చెప్పాను కదా, సో డబుల్ టాప్ అనొచ్చు. చూద్దాం ఓకే, ఇక్కడ రిజెక్షన్ ఫామ్ అవుతుందా, ఇక్కడ రిజెక్షన్ ఫామ్ అవుతుందో చూడాలి. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా 10 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి, కానీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏం ఫామ్ అవ్వలేదు. సో బ్రేక్అవుట్ అవుతున్నట్టు ఉంది డే హై. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేనే మేబీ మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ నిఫ్టీ అంత బేరిష్నెస్ అయితే ఏం చూపించలేదు. సో చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా లేదంటే లేదు. సో ఎటువంటి బేరిష్నెస్ అయితే లేదు ఇందులో. సో ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ వెళ్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు ఈ క్యాండిల్లో. సో చెప్పాను కదా మార్కెట్ లిక్విడిటీ ఫైన్ చేసుకోవడానికి వెళ్తుందని చెప్పి. లిక్విడిటీ ఏంటి ఏరియా, ఇక్కడ ఇక్కడ హెవీ సెల్లర్స్ ఉన్నారు. సో ఈ పొజిషన్స్ ఎవరైతే నేను యాడ్ చేశారో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు యాడ్ చేస్తారేమో చూడాలి, అప్పుడు మార్కెట్ కిందకి రావచ్చు. అండ్ దెన్ చాలా కేసెస్లో, సో ఈరోజు డే హై బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి నిఫ్టీలో మళ్ళీ లాంగ్ ఎంట్రీ వెళ్ళడం వాళ్ళని ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా ఇంపార్టెంట్ ఈరోజు. లైక్ వైట్ సిపిఆర్ కదా, మరీ అంత మూమెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా ట్రాప్ అవుతారు చాలామంది బయర్స్, లాంగ్ వెళ్ళి మేబీ స్టాప్ లాసెస్ హిట్ చేసుకుంటారు. సో చూడాలి, ప్రెజెంట్ అయితే ఇంకా ఎటువంటి ఆపర్చునిటీ అయితే లేదు. మేబీ బ్యాంక్ నిఫ్టీ డే హై కానీ సెంట్రల్ పీరియడ్ కానీ వెళ్తుందేమో, అందుకు నిఫ్టీ కూడా బుల్లిష్నెస్ అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ 11 o'clock. ఇప్పటి వరకు మనకి మార్కెట్ సైడ్ వేస్గా ఉండడం వల్ల ఎటువంటి ఎంట్రీ అయితే దొరకలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం ఇంకాస్త సేపు ప్రైస్ యాక్షన్ చూసి ఆ తర్వాత ట్రేడ్ తీసుకుందాం. నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ బేరిష్ క్యాండిల్ కావాలి. బేరిష్ క్యాండిల్ వన్స్ ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,250 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను, అంటే రేపు ఎక్స్పైరీ నిఫ్టీకి. ఒకవేళ ఈరోజు సిపిఆర్ వైడ్గా ఉంది కదా, సో ఏమైనా బేరిష్నెస్ వస్తే మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా సరే కొంచెం ప్రీమియం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి ఈరోజు కూడా సెల్లింగే చేద్దాము. లేదు బ్రేక్అవుట్ అయింది అనుకోండి వెయిట్ చేయాలి. ఓకే, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎటువంటి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి లేదు నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎటువంటి బేరిష్ క్యాండిల్ లేదు, ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ ఇది. సో ఈ క్యాండిల్ చూడాలి బేరిష్నెస్ అయితే. మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అన్నా సెల్లర్స్ పుష్ చేస్తే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. నో రెడ్ క్యాండిల్ ఇక్కడ. సో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ డే హై బ్రేక్అవుట్ చేసింది. సో డే హై బ్రేక్అవుట్ చేసిన ఎవరైనా ట్రాప్ అయితే ఈ లెవెల్లో బ్రేక్ అవుతుంది. ఈ డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకు రావచ్చు. లేదు మార్కెట్ పైకి వెళ్తుందంటే ఈ లెవెల్ లిక్విడిటీ ఏరియా. సో ఈ లెవెల్ 48,000 ఇంపార్టెంట్ లెవెల్. నిఫ్టీ అయితే ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. సో ఎటువంటి రెడ్ క్యాండిల్ అయితే లేదు కాబట్టి ఎటువంటి షార్ట్ ఎంట్రీ అయితే లేదు. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కానీ ప్రాపర్గా అయితే కాదు. అది రెడ్ క్యాండిల్ ప్రాపర్గా అయితే లేదు, ఇంకా 22 సెకండ్స్ ఉంది. ఇది ఒకవేళ రెడ్ క్లోజ్ అయితే మేబీ 47,900 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓకే గైస్, సో లాస్ట్ 10 సెకండ్స్ కాబట్టి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను.
ఓకే సో 260 దగ్గర ఎంట్రీ అయితే అయ్యింది. సో 1200 గ్రీన్లో అలా ట్రేడ్ అవుతుంది. 45 క్వాంటిటీసే తీసుకున్నాను ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దది. 260 నుంచి స్టాప్ లాస్ 375 పెట్టుకున్నాను, మోర్ దాన్ 100 పాయింట్స్. సో 110 పాయింట్స్ పెట్టుకున్నాను ఎందుకంటే మనకి రివార్డ్ కూడా అంతే వస్తుంది కదా, ఇది ఒక జీరోకి వెళ్తే 260 పాయింట్స్ వస్తాయి కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈ లో కూడా బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం, సెంట్రల్ పివోట్, సెంట్రల్ పివోట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, నిఫ్టీ ఈ లెవెల్ రెడ్ కలర్ అని చెప్పి మార్క్ చేస్తుంది కదా. అండ్ ఫేక్ బ్రేక్అవుట్ అయిందని చెప్పి చాలామంది, సారీ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి సిపిఐ లాంగ్ ఎంట్రీ వెళ్తారు, వాళ్ళందరూ కూడా ట్రాప్ చేయొచ్చు మార్కెట్. సో ప్రెజెంట్ అయితే 3000 ప్రాఫిట్ వరకు ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, ఎవరైనా ఫస్ట్ టార్గెట్ 210 ఇచ్చాం కదా, సో 210 తీసుకుంటా అంటే తీసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్. సో నెక్స్ట్ అప్డేట్ 2000 ప్రాఫిట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తున్నారు ఇక్కడ. సో నా స్టాప్ లాస్ మేబీ సిపిఆర్ సెంట్రల్ పివట్ పైన ఉంటుంది, లేదంటే 5000 పెట్టుకున్నాను రిస్క్ ప్రెజెంట్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా లేదంటే ఈ గ్రీన్ లైన్ బ్రేక్అవుట్ అయినా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో చూద్దాం, ప్రెజెంట్ అయితే మళ్ళీ 1000 రూపీస్ నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, ఇది అయితే బ్రేక్అవుట్ అయిపోయింది సెంట్రల్ పివట్ నుంచి. ఈ లెవెల్ ఏమైనా రిజెక్షన్ ఇస్తే మేబీ స్టాప్ లాస్ అనేది ప్రొటెక్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. సో 2500 నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ రిజెక్షన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకా నిఫ్టీకి అయితే ఎటువంటి రెసిస్టెన్స్ అయితే లేవు, అయితే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే కనుక ఒకవేళ నిఫ్టీ రివర్స్ అవ్వాలంతే. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా గ్రీన్ లైన్. సో చూడాలి, ఈ లెవెల్ రిజెక్షన్ ఇస్తే పర్వాలేదు మనం సేఫ్ ఉంటాం, లేదంటే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో ఈ ట్రేడ్లో రిస్క్ అయితే 5000 ఉంది. ఓకే సో ఈ లెవెల్ కొంచెం రిజెక్షన్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి అయినా బేరిష్ క్యాండిల్ అయితే వస్తుంది. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే బయ్యింగ్ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ పోయింది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 1400-1500 పాయింట్స్ పోయింది. సో సెల్లింగ్ ప్రెజర్ కూడా అంతే జరగాలి, అంతే జరిగితే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. సో 2500 వరకు నెగిటివ్ అయితే వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూడాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మేబీ మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోవచ్చు. ఇది స్టాప్ లాస్. సో మన ఎంట్రీ ఎక్కడ ఉంది, ఇక్కడ తీసుకున్నాం కదా ఎంట్రీ. రిస్క్ ఇది, రివార్డ్ ఎంత పెట్టుకోవాలి, 1:2 అయితే 1:2 ఇక్కడ. ఓకే సో చూద్దాం, స్టాప్ లాస్ హిట్ అవుతుందో టార్గెట్ హిట్ అవుతుందో. నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, సో ఎటువంటి డౌన్ డైరెక్షన్ అయితే లేదు కానీ సైడ్ వేస్గా ట్రేడ్ అవుతుంది కదా. అండ్ దెన్ మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి రావాలి, అప్పుడు మన టార్గెట్ అయితే 1:2 వస్తుంది. సో చూద్దాం, సో బయ్యింగ్ ప్రెజర్ కూడా కనిపిస్తున్నట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం సెల్లింగ్ ప్రెజర్ రావాలంటే ఈ క్యాండిల్ చాలా జాయింట్ క్యాండిల్, ఇక్కడ చూడండి విక్స్ లేవు, పైన లేవు కింద లేవు. సో ఈ క్యాండిల్ లో కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు టార్గెట్ ఈజీగా రావచ్చు. సో చూద్దాం, సెల్లర్స్ ఏమైనా ప్రెజర్ కిందకు వస్తే అప్పుడు మార్కెట్ కూడా కిందకి మూవ్ అవ్వచ్చు. ఓకే రీసెంట్ బుల్లిష్ క్యాండిల్ ఏంటి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్ కదా, ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ లో వరకు రావచ్చు. సో చూడాలి, ప్రెజెంట్ అయితే ఇంకా 3000 అలా ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో బ్రేక్ డౌన్ అయితే అయ్యింది ఈ లెవెల్, కానీ ప్రాపర్గా ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, ఇంకా 4 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 4000 వరకు వచ్చింది, 150 లో అయింది. సో సెకండ్ టార్గెట్ కూడా అయిపోయింది. సో ఎగ్జిట్ చేసుకోవాలనుకుంటే స్కాల్పర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ప్రెజెంట్ నాకైతే 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ బేరిష్ క్యాండిల్. సో 20 MA సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ సిపిఆర్ 20 MA సపోర్ట్ అయితే మళ్ళీ మార్కెట్ అయినా సపోర్ట్ తీసుకోవచ్చేమో మేబీ. సో చూద్దాం ఏమవుతుందో, ప్రెజెంట్ అయితే మన సైడ్ ఏమవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ 6500 వరకు వెళ్ళింది. సో అందుకు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, మళ్ళీ 5000 రిస్క్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో 315 పెట్టుకున్నాను అప్డేట్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఈ ట్రేడ్లో నాకు లూజ్ అయితే ఓన్లీ ఒక 2500 పోద్ది అంతే. ఓకే నెక్స్ట్ అప్డేట్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను, కాస్ట్ టు కాస్ట్కి ఆల్మోస్ట్ 100కి అయితే వచ్చింది. సో 260 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, ఎందుకంటే 20 MA రెసిస్టెన్స్ కూడా ఉంది ఇప్పుడు. సో కొంచెం ఈ ట్రేడ్ అయితే రిస్కీ కింద టర్న్ అయింది. ఓకే గైస్, అయితే 6800 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 20 MA సపోర్ట్ ఉంది, మరి ట్రెండింగ్ అవుతుంది కదా 20 MA.
సో ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు ట్రైలింగ్ స్టాప్ లాస్. సో అంతే, ఇంకా ఈ తర్వాత ఇంకా ట్రేడ్స్ అయితే ఎటువంటి ట్రేడ్స్ ఏం తీసుకోను, డన్ ఫర్ ది డే. అయితే బ్రేక్ ఈవెన్ ఉంటుంది, లేదంటే చూద్దా మార్కెట్ ఫర్దర్ ప్రైస్ యాక్షన్ బట్టి. ఓకే, సో ఇక్కడ నుంచి 20 EMA సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే స్టాప్ లాస్ 5000 ప్రాఫిట్ వచ్చేలా అప్డేట్ చేసుకున్నాను. సో నా స్టాప్ లాస్ ఇప్పుడు వచ్చి 148, ఎందుకంటే మనకు ఆప్షన్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 1:1.5 అయితే వచ్చేసింది కదా. సో మళ్ళీ 7500 నుంచి 7500 పోగొట్టుకోవడం అంటే 7500 రావడం కదా. సో కొంచెం అయితే రిస్క్ చేస్తున్నాను. సో లేదు, నాకు అంత పర్వాలేదు, ఇది జీరోకి వెళ్ళిపోద్ది అని మీకు ఓకే ష్యూర్గా కాన్ఫిడెంట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ కాస్ట్ కాస్ట్ పెట్టుకోండి. సో రిస్క్ ఉండదు, అట్ ది సేమ్ టైం రివార్డ్ కూడా ఉండదు. నేనైతే ఇంకా 5000తో క్లోజ్ చేస్తున్నాను డేని. ఒకవేళ ఇది 145 హిట్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది, 148 అలా పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. 20 EMA సపోర్ట్ ఇస్తుంది, ఓకే 1:2 అయితే అవ్వలేదు, 20 EMA సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే మళ్ళీ ఏదైనా జరగవచ్చు కదా, ఎందుకని చెప్పి ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 8000 వరకు వచ్చింది. ఇంకా 2000 కోసం మళ్ళీ 8000 రిస్క్ చేయడం ఎందుకని స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఓకే, సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చెప్పినగా 20 EMA కొంచెం ఇంపార్టెంట్ సపోర్టే ట్రెండింగ్ అప్పుడు. బట్ ట్రెండింగ్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందా లేదంటే స్టాప్ లాస్ వరకు హిట్ అవుతుందా అన్నది తెలియదు. సో అయినా మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ ఇది మళ్ళీ జీరోకి వెళ్ళిపోవచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకే చెప్తున్నాను మీ స్టాప్ లాస్ కాస్ట్ కాస్ట్ పెట్టుకుంటా అంటే కాస్ట్ కాస్ట్ పెట్టుకోవచ్చు. నేనైతే 5000 తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, సో డన్ ఫర్ ది డే. ఈరోజు ట్రేడ్ ఎందుకు తీసుకున్నా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్, యాక్చువల్గా అందరికీ తెలుసు సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అందరూ షార్ట్ ఎంట్రీ వెళ్తారు, కానీ ఓపెనింగ్ ట్రేడ్స్ వాలటైల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ వాల్యూమ్స్ అనేది ఎలా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. అలాంటప్పుడు డీకే అనేది కొంచెం హెవీగా అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు కొంచెం రిస్కీయే. సో స్టాప్ లాస్ కూడా మనం పెద్ద అయిపోద్ది, 200 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే అఫ్కోర్స్ టార్గెట్ వస్తున్నప్పుడు 600 పాయింట్స్ వస్తుంది, కాకపోతే రిస్క్ ఇక్కడ ఎక్కువ అవుతుంది కదా. రిస్క్ ఎప్పుడు కూడా మీరు ఫాలో అవ్వాల్సింది రిస్కే. ఓకే, రిస్క్ మీరు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఎప్పుడన్నా వస్తాయి. రాదర్ దాన్ దట్ డే హై దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా రిజెక్షన్ జరిగితే తీసుకుందాం అనుకున్నాను, డే హై దగ్గర రాలేదు, ఇక్కడ నుంచి రివర్స్ అయింది కానీ డే హై దగ్గర రాలేదు. ఇక్కడ ఇక్కడ ఒకవేళ రెడ్ క్యాండిల్ అయ్యి ఉంటే నేను షార్ట్ ఎంట్రీ తీసుకుందాను, ఎందుకంటే డిస్కౌంట్ ప్రైస్. సో రాదర్ దాన్ ఎంట్రింగ్ హియర్, సో మీరు ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఎంట్రీ అయ్యి టార్గెట్ ఇక్కడ తీసుకోవడం కంటే డిస్కౌంట్ ప్రైస్ అంటే ఏంటి, ప్రైస్ మళ్ళీ రిట్రేస్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టాప్ లాస్ ఏమో ఏముంటుంది చిన్నదే ఉంటుంది, టార్గెట్ ఏమో డే లో వరకు అయినా మీకు 1:2 వచ్చేస్తుంది స్టాప్ లాస్ ఒకవేళ మీరు డే హై పైన పెట్టుకుంటే. సో ఎప్పుడు కూడా మీరు రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంది ఫస్ట్ క్యాండిల్. చాలామంది ఏమనుకుంటారు సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంది కదా మార్కెట్ వైట్ సిపిఆర్ మార్కెట్ కిందకి ఫాల్ అవుతుంది అని అనుకుంటారు. సో ఇంప్రెషన్ ఏమిచ్చింది, అఫ్కోర్స్ ఫాల్ అవుతున్నట్టే ఇంప్రెషన్ ఇచ్చింది, కానీ ఏమైంది ఇమీడియట్గా పుల్ బ్యాక్ అయితే జరిగింది. అఫ్కోర్స్ మనకు తెలిసి ఇక్కడ డిమాండ్ జోన్ ఉందని, ఇక్కడ వరకు వచ్చి ఉంటే ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ ఉంటే మేబీ నేను లాంగ్ ఎంట్రీ వెళ్తానేమో, కానీ ఏమైంది దానికి ముందే రివర్స్ అయితే అయ్యింది. ఇక్కడ సెంట్రల్ పివట్ ఉంది కదా, సో ఇక్కడ సెంట్రల్ పివట్ దగ్గరికి వచ్చినప్పుడు రిజెక్షన్ జరిగితే ఎంట్రీ తీసుకుంటా అని చెప్పాను, ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. సో రిస్క్ రివార్డ్ నార్మల్గా మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే డే హై పాయింట్ పెట్టుకుంటే 180 టోటల్ 360 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి, 500 పాయింట్స్ వరకు అయితే టార్గెట్ వచ్చింది. లేదు స్టాప్ లాస్ మీరు పైన పెట్టుకుంటే, మనం అయితే ఈరోజు కొంచెం లెస్ క్వాంటిటీసే తీసుకున్నాను. ఓకే, మీరు చూస్తే నాది 45 క్వాంటిటీసే ట్రేడ్ తీసుకున్నాను. సో 45 క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల, లేదంటే అసలు చూడండి 260 ఎక్కడ 100 ఎక్కడ, ఆల్మోస్ట్ 160 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినట్టు. డైలీ లాగే ఒక 100 పాయింట్స్ 100 క్వాంటిటీ లేదంటే 60 క్వాంటిటీ తీసుకుని 75 క్వాంటిటీస్ తీసుకుంటే మనకి ఇప్పటికే 10000 ప్రాఫిట్ ఎంతో రన్ అవుదును. సో ఈరోజు స్టాప్ లాస్ పెద్దది పెట్టుకుంటున్నాను కాబట్టి రిస్క్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాను. ఎనీహౌ సో మనకి 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ ట్రేడింగ్ వర్క్స్. మీరు ఎంత పేషెన్స్గా ఉంటే అంత ప్రాఫిట్స్ అనేది మీరు ఇంటికి పట్టుకెళ్తారు. ఓకే, సో అదే లేదు ఈరోజు నిఫ్టీ ఇక్కడ మనకి తెలుసు కదా సిపిఆర్ నుంచి రిజెక్షన్ జరిగినప్పుడు మార్కెట్ కిందకి వస్తుందని చెప్పేసి, సో కింద ఇక్కడే ఎంట్రీ తీసుకుందాము ఫస్ట్ క్యాండిల్ దగ్గర అని చెప్పి మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, చూడండి ఏమవుతుందో స్టాప్ లాస్ 200 పాయింట్స్ హిట్ అవుతుంది, అంటే నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ ఒక్క లాట్తోనే 2500 లాస్ వద్దును. ఒకవేళ మీరు 2 లాట్స్ తీసుకుంటే 5000 అలాగా చూసుకోవాలి. ఓకే, రిస్క్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి, రిస్క్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఈ ట్రేడింగ్ డేస్లో. సో ఈరోజు నుంచి సెకండ్ సెషన్ 11 డేస్ ఫస్ట్ సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్. సో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే మీరు లాంగ్ టర్మ్లో రెడీగా గ్రీన్లో ఉండలేరు.
అండ్ అట్ ది సేమ్ టైం మీరు అడగొచ్చు. సో మీరు కూడా ఫాలో అవ్వలేదు కదా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ టార్గెట్ ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నారంటే నాకు ఆల్రెడీ 8,000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో 8,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు నా రిస్క్ రివార్డ్ ఇక్కడ ఆప్షన్స్ పరంగా అయితే 1:2 ఆల్మోస్ట్ వచ్చింది. ఇక్కడ స్పాట్ షాట్ ప్రకారం అయితే రాలేదు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది 20 EMA సపోర్ట్ ఇచ్చి ట్రైలింగ్ స్టాప్లో ఈజీగా హిట్ అయిపోయి ఎంతవరకు వచ్చిన ప్రాఫిట్స్ అన్ని కూడా డ్రాడౌన్ అవుతాయి 8,000. సో రాదర్ దెన్ దట్ 5,000 ప్రాఫిట్ తీసుకోవడం అనేది కొంచెం సేఫ్ ప్లే కదా. సో అఫ్ కోర్స్ మనీ కూడా కావాలి మనకి, అది కూడా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో మనం మనీ ఎంత గెయిన్ చేసాం మార్కెట్లో అన్నది అది కూడా ఇంపార్టెంట్. ఓకే, లేదు నేను వెయిట్ చేస్తాను అనుకుంటే మీరు ఏం చేయాలంటే అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, పర్వాలేదు నేను 5,000 రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అనుకుంటే మీరు అప్పుడు 10,000 వరకు వెయిట్ చేయొచ్చు. అంటే ఇది 0 అయిపోయే వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, స్టాప్ లాస్ అయితే మెయిన్ పెట్టుకోవాలి. ఇందాక ఏం స్టాప్ లాస్ ఇచ్చాను, 260 దగ్గర ఎంట్రీ చేసుకున్నాం కదా. సో 390 అంత ఇచ్చాను గ్రూప్లో. సో 390 వరకు వెయిట్ చేస్తాను, లేదు 0 అయిపోద్ది అనుకుంటే అది మీ ఇష్టం, అది ఇంకా పెర్ఫెక్ట్. ఓకే, రిస్క్ రివార్డ్ అనేది ఇంకా పెర్ఫెక్ట్. సో డన్ ఫర్ ది డే, ప్రాఫిట్ అనేది 5,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అండ్ ఓవరాల్ ర్యాలీ కూడా చూసుకోవాలి మనం, మా ట్రెండ్కి అగెన్స్ట్గా కూడా వెళ్తాం. ఇది 0 వరకు వెళ్దని కాదు, వెళ్తుందని కాదు, కానీ మనకి కన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి 20 EMA ఎలా స్లోప్ అవుతుంది మార్కెట్. ఈరోజు డేలో నిన్న డేలో బ్రేక్అవుట్ చేయలేదు, కొంచెం రికవర్ అవ్వడానికి చూస్తుంది మార్కెట్. 20 EMA అనేది పైకి స్లోప్ అవుతుంది, అలాంటప్పుడు కొంచెం రిస్కీ కూడా ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ ఇది 0 వరకు వెయిట్ చేయొచ్చు అంటే అది మీ ఇష్టం. ఓకే, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు, లేదు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అంటే బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తాం. టైం అయితే 12 అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేస్తాను, నన్ను అడగొచ్చు. ఓకే, వస్తుందండి రికార్డింగ్ మీకు అయిపోయిన తర్వాత మీకు. ఓకే, మీరు కోర్స్ తీసుకున్నారా లేదంటే యా కోర్స్ తీసుకోకపోయినా మీకు రికార్డింగ్ వస్తుంది జూమ్ సెషన్లోనే. మీకు ఎక్కడైతే పర్చేస్ చేశారో దాని కింద ఉంటుంది రికార్డింగ్ సెషన్ అని. కాకపోతే వెంటనే రాదు, ఇది సెషన్ క్లోజ్ చేసిన వెంటనే రాదు, టైం టేకింగ్ ప్రాసెస్ లైక్ 1 or 2 hours అవుతుంది. మాక్సిమం మీరు 3:30 తర్వాత అయితే షూర్ షార్ట్గా ఉంటుంది. ఓకే, సో రికార్డింగ్ మీరు అక్కడి నుంచి ఫైన్ చేయొచ్చు. యూట్యూబ్లో అయితే డైలీ పెట్టనండి, యూట్యూబ్లో పెట్టట్లేదు డైలీ. ఓకే గైస్, అయితే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఎవరైనా ట్రేడ్స్ తీసుకుంటే నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి వాట్సాప్లో. ఓకే.